అని చెప్పింది. సిట్టుకు బదులుగా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని అడిగింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలు ఎట్లాగ విచారించరు, వాళ్ళని వేసేది లేదు, న్యాయ విచారణ అడిగింది. కానీ సిట్టుని వీళ్ళు నమ్మల. మరి ఈ వీడియో సిట్టు వాళ్ళదా? వాస్తవం ఇది నిన్న లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది తెలుగుదేశం వాళ్ళు. సిట్ ఇవ్వలా పోలీసులు మనకి చూపించలా. నిన్ననే అది గనక వాళ్లే సిట్టే గనక ఇచ్చుంటే ఈ పాటికే 2 రోజుల క్రితమే దాని మీద యాక్షన్ ఉండి ఉండాలి కదా. ఆ తర్వాత అతను వెళ్ళిపోయి ఏం చెప్పాడు, పిన్నెళ్ళి హైదరాబాద్ లో కూర్చుని నేను మామూలు పని మీద వచ్చాను అన్నాడు. ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారిస్తున్నట్టు సందర్భంలో అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడేం చెప్పాడు నిన్న వీళ్ళకి ఇంటర్వ్యూలో, సాక్షి వాళ్ళకి ఇంటర్వ్యూలో, పోలీసుల సూచన మేరకు నేను ఇక్కడ వచ్చి కూర్చున్నాను, భయం ఉన్నాడు కాదు, నేను తెగించుకుంటా. చూస్తే ఇప్పుడు ఏంది అని కనబడుతోంది, అతని వాళ్ళ చివరికి సెల్ ఫోన్ కూడా వెహికల్లో వదిలేసి కార్ లో వదిలేసి పారిపోయాడట. అంటే ఓవరాల్ గా చూస్తే ఒకటి, 2వ రోజు జరిగిన హింసాకాండ అంతా అలా సోదరుడు స్వయంగా దగ్గర చేశాడు, అది ఓపెన్ సీక్రెట్. ముందు రోజు జరిగినటువంటి గొడవల్లో మాత్రం ఎవరిది కరెక్ట్ అంటే ఎవరిది రాంగ్ అంటే, ఇప్పుడు ఈ విజువల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వైసీపీ వాళ్ళు ఆ బయట గొడవ చూపెడుతున్నారు. బయట గొడవ అంటే బూత్ క్యాప్చరింగ్ జరిగింది, బూత్ ని దిగ్బంధించేసి లోపల ఓట్లేశారు, ఆ విషయం